వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంకిత నాయుడు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒక ఫ్రెష్ వీడియోతో, ఒక ఫ్రెష్ మైండ్తో నేనైతే యూట్యూబ్ని స్టార్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ నన్ను ఒకప్పుడు ఎట్లా సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా అట్లానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ లాట్ మీ అందరి ప్రేమ సపోర్ట్ వల్ల ఒక మనిషి ఎలా అన్నా బ్రతకగలరు. సో అప్స్ అండ్ డౌన్స్ని ఎదిరించాలి అంటే మీలాంటి మంచి వాళ్ళ సపోర్ట్ ఉండాలి. సో ఈరోజు నేను మీ ముందుకు రావడానికి ఒక కారణం ఉంది, అది ఏంటి అనేది కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ థింగ్ ఏంటంటే చక్కగా వాటర్ పోస్తున్నాము. నా మైండ్ సెట్ చిరాగ్గా ఉండి అసలు కనీసం నేను మొక్కల్ని కూడా పట్టించుకోలేదు. చూడండి అసలు మొక్కలు ఎలా ఒళ్ళిపోయినాయో, కానీ దీన్ని బ్రతికించాలి. సో మొక్కలకు నీళ్ళు పోయడంతో మళ్ళీ నా జీవితాన్ని స్టార్ట్ చేశాను. ఇదేనండి మా వ్యూ. యాక్చువల్లీ ఈరోజు చక్కగా దావత్ చేస్తున్నాను, ఎందుకంటే మా ఇంట్లో బర్త్డే అన్నమాట, మా ఇంట్లో నా మనవరాలిది. సో ఇక్కడి నుంచి నా గురించి, ఫ్యామిలీ గురించి, సొసైటీలో జరిగే ఏ విషయాల గురించి, ప్రతిదీ ఎంటర్టైన్మెంట్ అన్నీ జరుగుతాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఆఖరికి చూస్ వీడు మిగిలాడు. సో వీడు కూడా ఏమైందన్న, ఏడుస్తున్నావు ఎందుకు, ఏడుస్తున్నావు ఎందుకు, డోంట్ ఫీల్, ఏడవకూడదు, లైఫ్ మూవ్ ఆన్. ఓకేనా, ఓకేనా, కాసేపు ఇక్కడ కడతాను నిన్ను, ఎందుకంటే వంట అన్నీ చిరాకు చేసేస్తాడు వీడు. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు మన ఇంట్లో ఏమేం కర్రీలు, ఇది వచ్చి సాంబార్ కండి, చికెను, బగారా, బాస్మతి రైస్ బగారా, ఎగ్ ఫ్రై, ఎగ్స్, ఫిష్ ఫ్రై, చికెన్ కర్రీ, ప్రతిదీ వీడియో రూపంలో చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇంకొకటి, మరి ఇంకొక 2 ఎమోషనల్ వీడియోస్ కూడా రాబోతాయి. సో వాటిని కూడా వాచ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ లాట్ మీ అందరూ నేను పెట్టిన ఒక వీడియోని రెస్పాండ్ అయ్యి నాకు మీ సపోర్ట్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. లైఫ్ ఎప్పుడు మనం అనుకున్నట్టే ఉండదు. సో మూవ్ ఆన్ అయిపోతూ ఉండాలి, నేను కూడా మూవ్ ఆన్ అవుతున్నాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా గురించి, నా ఫ్యామిలీ గురించి మాత్రమే కామెంట్ చేయండి. ఇంకా ఏదైనా తెలుసుకోవాలనుకుంటే కమ్యూనిటీ గురించి ఏమన్నా మెసేజ్ చేయండి. సమాజానికి ఏదైనా యూజ్ అయ్యే వీడియో గురించి ఏదైనా నాకు సజెషన్ ఇవ్వండి. సాంబార్ అయితే అయిపోయిందండి, గజాల సాంబార్ చేసింది. వావ్, మంచి స్మెల్ వస్తుంది, నాకైతే బాగా నచ్చింది. వావ్, మొత్తం ఏమేమి వేసింది మొత్తం అన్నీ దట్టించావు కదా. ఇక్కడేమో ఏం పెట్టారు ఒకసారి చూద్దాం. ఓకే, సారీ అండి, నాకు మైండ్ లేక ఆల్రెడీ ఇలా ఉంది. నేను కొంచెం ఉంటే ఏమో ఇది తీసేస్తున్నాను, ఇది సాంబార్ది ఐ థింక్. సో ఆనియన్స్ కట్ చేసేసారు. ఇవేంటి పువ్వులు, డెకరేషన్ కా? ఎక్కడ వరకు వచ్చింది? ఏంటిది, చికెనా? చికెన్ ఫ్రై, చికెన్ కి తర్వాత వేసారు. వావ్, చికెన్ ఫ్రై అంట. చికెన్ వేస్తున్నారు. ఇది దేనికి, రైస్ కా? రైస్ కి. ఓకే, కలర్ఫుల్ ఏం లేదు, చికెన్ చేస్తున్నారండి. ఇదేమో ఫ్రైకి, ఇది చికెన్. పసుపు వేసి గుడ్లు 2 ట్రేలు వేసారా? ఓకే, ఎగ్స్ ఒలిసేయండి, అయిపోతుంది. ఇంకా 2 ఉన్నాయి,
ఇంకా అందరూ వచ్చేస్తారు టక టక టక. ఇదైతే మొత్తం వేసి మగ్గించారండి. ఇక్కడ రైస్ కడగడానికి పెట్టారా? గుడ్లు అయితే ఉడుకుతున్నాయండి. బిర్యానీ రైస్ చేస్తున్నారు, బగారా రైస్. నిమ్మకాయ ఎసరు పెట్టినారు, ఉరుకుతున్నారు. సో బియ్యం అట్లనే కడగకుండా వేస్తారు, అదొక టేస్ట్ వచ్చిందంట. బాస్మతి ఫిష్ పుల్స్ కోసము ఫిష్ మసాలా వేసి కలుపుతున్నాము. అలాగే బిర్యానీ అవ్వచ్చింది. ఇదిగో గుడ్లు వెళ్తున్నావా విన్ను? ఓకే. దేనికి ఇవి? కందనకాయలు. కందనకాయలు కావాలి. కందనకాయలు ఫ్రై కా? వావ్. సాయి ఇది కుక్కర్లో పెట్టేద్దామా మామూలుగానా? ఓకే. బౌల్ వెలిగించాడు. ఇల్లంతా కొంచెం చిరాగ్గా ఉంది, మొత్తం అంతా సర్దుకోవాలి. బిర్యానీ అయిపోయిందా? ఇదేంటిది? ఓకే. వావ్, బిర్యానీ అయిపోయింది, చికెను అది అయిపోయింది, ఇది ఫిష్, ఆ ఫ్రై ఒకటి, ఈ రెండు అయితే అయిపోయినట్టే. సలాడు ఓకే అండి. ఇంకో మా అత్తయ్య వచ్చారు సో పార్టీకి. హాయ్ చెప్పండి అత్తయ్య. ఏం చేస్తున్నారు? అవునా? ఎవరితో? మామయ్యతోనా? ఓకే. హాయ్ చెప్పవే ఖుషి. హాయ్, ఏం చేస్తున్నావు? సో తను పాపం టాటూ వేసుకుందండి, టాటూ రిమూవ్ చేసుకుంది. చూడండి పెయిన్ వస్తుందంట, చాలా పెయిన్ వస్తుంది. చాలా పెయిన్ లేకుండా ఏమైనా ఉంటే మీరు కూడా మాకు చెప్పండి, మేము అక్కడ వెళ్తాం. లాస్ట్ ఫైనల్గా ఏం చేస్తున్నావే? ఎగ్ ఫ్రై అయిపోయినాయి అన్ని కర్రీలు? ఆల్మోస్ట్ అన్ని ఫినిష్ అయిపోయాయి. చేపల పులుసు, ఆంధ్ర చేపల పులుసు చేస్తాను. ఆంధ్ర చేపల పులుసు అంటండి? వావ్. దీని కింద చికెన్ ఫ్రై ఆ? ఏది ఓపెన్ చేయి. ఇది చికెన్ ఫ్రై. ఎలా అనిపిస్తుంది మీకు వంట చేస్తుంటే? చాలా హ్యాపీగా ఉంది, నువ్వు తింటే ఇంకా హ్యాపీ. థ్యాంక్ యూ. ఇది గుడ్ అండి. సో అందరూ అయితే వస్తున్నారండి. సో ప్రతి ఒక్కరు వచ్చిన తర్వాత కూర్చుని పార్టీ అయితే స్టార్ట్ చేస్తాము. మొత్తం పార్టీ అయితే నేను చూపించలేను, ఉన్న దాంట్లో ఇప్పుడైతే తీసాను. బిర్యానీ అన్నీ మీకు ఆల్రెడీ తీసాను. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అంకిత యూట్యూబ్ ఛానల్. ఇలానే నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.